బాహుబలితో వరల్డ్ క్లాస్ స్టార్గా మారిన ప్రభాస్ సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సాహోతో అందరినీ మెప్పించలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే తన నెక్స్ట్ పాయింట్ అయిన జాన్ పైన పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జాన్ సినిమాకు డైరెక్షన్ చేసిన రాధాకృష్ణ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. ఇదే నేపథ్యంలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు ఈ విషయంలో రాధాకృష్ణ గారికి పూర్తిగా సహకారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా 1960 కాలంలో స్టోరీ కావడంతో బడ్జెట్ దాదాపు 180 కోట్లుగా నిర్ణయించినట్టు అంచనా. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 25 రకాల సెట్స్ను హైదరాబాద్లో సిద్ధం చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా అన్నీ అద్భుతంగా రావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ప్రొడక్షన్లో క్వాలిటీ కోసం క్యాస్టింగ్ విభాగంలో బడ్జెట్ తగ్గించాలని కొత్త ప్రణాళికలు వేస్తున్నట్టు ఫిల్మ్ నగర్లో టాక్. ఈ చలనచిత్రంలో ప్రభాస్కి జోడీగా పూజా హెగ్డేని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు రెడీ టు రిలీజ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.